నమస్కారం ఈరోజు వ్యాయామ విద్యలో భాగంగా మనము ఈరోజు విధానాలు స్కీముల గురించి తెలుసుకుంటున్నాం మనకి క్రీడలతో పాటుగా సంబంధాన్ని కలిగి ఉంటుంది అంటే వ్యాయామ విద్య క్రీడలు ఒకదానితోటి ఒకటి ఇమిడి ఇమ్యీకృతమై ఉంటాయి అంటే ప్రభుత్వం యొక్క విధానాలు వాటి యొక్క మార్పులతో పాటుగా ఆధారపడి ఉంటుంది మన దేశంలో కొన్ని విద్యా కమిషన్స్ను నివేదికలను వ్యాయామ విద్యా క్రీడల ఆవశ్యకత గురించి తెలిపిన కమిషన్ ఇప్పుడు మనం తెలుసుకుందాం మొదటిది మనకి మొదలయ్యారు కమిషన్ ఇది పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి యాభై మూడు వరకు ఉంది తర్వాత కోటారి కమిషన్ కోటారి కమిషను పంతొమ్మిది వందల అరవై నాలుగులో ఇది మొదలైంది తర్వాత జాతీయ విద్యా కమిషన్ అంటే పంతొమ్మిది వందల అరవై ఎనిమిదో సంవత్సరం జాతీయ విద్యా విధానం అని అంటారు తర్వాత జాతీయ క్రీడా విధానం పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఇది స్టార్ట్ అయింది తర్వాత క్రీడలు వ్యాయామ విద్య అంతర్జాతీయ విధానం ముందుగా మనము మొదలియార్ కమిషన్ గురించి తెలుసుకుందాం మొదలియార్ కమిషను వ్యాయామ రంగంలో మొదలియార్ కమిషన్ యొక్క సూచనలు పంతొమ్మిది వందల యాభై మూడో సంవత్సరంలో దీన్ని రూపొందించారు అంటే భారతదేశంలో ఉండేటువంటి పౌరులు శరీర సంక్షేమాలు ప్రభుత్వ విధానాల్లో గుర్తింపులో ఇది ఒకటిగా ఉంది అంటే శరీర దారుఢ్యానికి ఆరోగ్యానికి ప్రముఖ పాత్రనివ్వాలి అనేటువంటి విషయాల్ని మొదలియర్ కమిటీ మనకి తెలియచేస్తుంది అంటే ఆరోగ్య ఆదరణకు వ్యాయామ విద్యకు అయ్యేటువంటి ఖర్చులన్నింటినీ కూడా ప్రభుత్వమే భరించాలి వ్యాయామ విద్య మంచిగా నడవడానికి కావలసినటువంటి వనరులన్నింటినీ కూడా మనకి ప్రభుత్వమే భరించాలి ప్రభుత్వమే దాన్ని సమకూర్చాలి అనేటువంటి విషయాలని ఈ మొదలియారు కమిషన్ తెలియజేస్తుంది కేంద్ర బడ్జెట్లో ఎక్కువ భాగం కూడా ఆరోగ్యానికి వ్యాయామ విద్యకు కేటాయించాలి అనేటువంటి విషయాన్ని కూడా ఈ మొదలయారు కమిటీ మనకి తెలియజేస్తుంది మరి వ్యాయామ విద్య విజయవంతం కావాలి విజయవంతం అవ్వాలి అంటే విద్యార్థుల యొక్క ఆరోగ్య స్థితి పైన ఆధారపడి ఉంటుంది అంటే విద్యార్థులు సరైనటువంటి ఆరోగ్యంతో ఉన్నప్పుడు మాత్రమే మనం వారితోటి ఫిజికల్ యాక్టివిటీస్ మంచిగా చేయించగలుగుతాం మనం వ్యాయామ విద్యా కార్యక్రమాలని సాఫీగా నడిపించినప్పుడే మనం అనుకున్నటువంటి ఫలితాలను మనం పొందగలుగుతాం కావున వ్యాయామ విద్యలో వివిధ యాక్టివిటీలు కానివ్వండి విద్యార్థి శరీరం యొక్క మానసికం యొక్క అభివృద్ధికి తగినట్లుగా నిర్ణయించి అదేవిధంగా మనం వ్యాయామ కార్యకలాపాలను చేస్తూ ఉండాలి అంటే వ్యాయామ కార్యకలాపాలు అనేవి క్రీడలు శరీర మానసిక అభివృద్ధిని చేసే విధంగా ఉండాలి అంటే వ్యాయామ విద్యా కార్యక్రమాలు అనేవి ముందుగా శరీరాభివృద్ధికి ఉపయోగపడాలి అభివృద్ధి మంచిగా జరుగుతున్నట్లయితే ఆటోమేటిక్గా మానసిక అభివృద్ధి కూడా వాడితే మంచిగా జరుగుతుంది మానసిక అభివృద్ధి ఎప్పుడైతే మంచిగా సాఫీగా నడుస్తుందో అతను సామాజిక పరంగా కూడా చాలా చక్కగా అందరితోటి కడివిడిగా ఉండగలుగుతాడు అంటే ఈ వ్యాయామ విద్యా కార్యకలాపాలు అనేవి శారీరకమైనటువంటివి మానసికమైనటువంటివి సామాజికమైనటువంటి అభివృద్ధికి ఉపయోగపడే విధంగా ఉండాలని సూచించింది మొదలయ్యారు కమిషన్ మరి ఆరోగ్య విద్యను ప్రతి పాఠశాలలో బోధనాంశాలుగా ఉండాలని ప్రతిపాదించారు వ్యాయామ ఉపాధ్యాయుడు విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి వారి శరీర స్థితిగతులను దృష్టిలో ఉంచుకొని వ్యాయామ కలపాలను నిర్వహించాలి అంటే విద్యార్థుల యొక్క శరీర స్థితిగతులను అంచనా వేస్తూ ఆ విద్యార్థి ఏ క్రీడకైతే పనికొస్తాడు ఆ విద్యార్థి యొక్క శరీర పట్టుత్వం ఎలా ఉంది ఆ విద్యార్థి శక్తి సామర్థ్యాలు ఎంత ఉన్నాయి అనేటువంటి విషయాల్ని గమనించి వాటిని దృష్టిలో ఉంచుకొని వ్యాయామ కార్యక్రమాలను వ్యాయామోపాధ్యాయుడు చేయాలి వ్యాయామ విద్య క్రీడలు పాఠశాలలో అంటే వ్యాయామ ఉపాధ్యాయుని యొక్క పర్యవేక్షణలో జరిగినప్పుడు మాత్రమే మనకి అవి సరైన న్యాయం జరిగినట్లుగా మనం భావించవచ్చు ఎందుకంటే ప్రతి విద్యార్థికి మనం ఫస్ట్ స్టార్టింగ్లోనే ఆరోగ్య రికార్డు మెయింటైన్ చేయాలి అతని యొక్క ఆరోగ్య పరిస్థితి గురించి వ్యాయామ ఉపాధ్యాయుడికి తెలిసి ఉండాలి వ్యాయామ విద్యా కార్యక్రమాలు మరి ఒక వ్యాయామ ఉపాధ్యాయుడే కాకుండా మిగతా ఉపాధ్యాయులు లేదా పాఠశాల మొత్తానికి సంబంధించినటువంటి కార్యక్రమాలుగా ఉండాలి ఆ విధంగా ఉన్నప్పుడు ఆ పాఠశాల మంచి ఫలితాలని పొందడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా వ్యాయామ విద్యా ఉపాధ్యాయులకు కూడా పునఃస్మరణ శిక్షణ కార్యక్రమాలు పెట్టినట్లయితే వాటిలో ఉండేటువంటి లోటుపాటలు జరుగుతున్నటువంటి మార్పుల్ని ఎప్పటికప్పుడు వ్యాయామ ఉపాధ్యాయులు కూడా తెలుసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి టోటల్గా ఈ మొదలయారు కమిటీ ఏం చెప్తుంది అంటే వ్యాయామ విద్యా కార్యక్రమాలని డెవలప్ చేయాలి వ్యాయామ విద్యాలని డెవలప్ చేయాలంటే మంచి శిక్షకులు ఉండాలి మంచి శిక్షకులు ఉన్నప్పుడు మంచి విద్యార్థులను తయారు చేయాలంటే వారికి కావాల్సినటువంటి స్థితులు కానివ్వండి వారికి కావాల్సినటువంటి వసతులు కానివ్వండి కేంద్ర ప్రభుత్వం భరించాలనేటువంటి విషయాల్ని మనకి మొదలయ్యారు కమిటీ తెలియజేస్తుంది తర్వాత మనకి కొఠారి కమిషన్ కొఠారి కమిషను పంతొమ్మిది వందల అరవై నాలుగవ సంవత్సరంలో రూపొందించబడింది అంటే వ్యాయామ విద్యారంగంలో కొఠారి కమిషన్ సూచనలు మరి పంతొమ్మిది వందల అరవై నాలుగులో రూపొందించి ఏం చెప్పారు ఏం తెలియజేశారనేటువంటి అనేటువంటి విషయాన్ని మనం చూసినట్లయితే విద్యా విలువలు అనేవి మంచిగా ఉన్నట్లయితే విద్యా విలువలు ఎక్కడైతే మంచిగా ఉంటుందో అక్కడ ఆ సమాజం మంచిగా ఉంటుంది కాబట్టి శరీర పటుత్వ అభివృద్ధికి కాకుండా శరీర సమర్థతకు చురుకుదలానికి పట్టుదలకు జట్టు భావనకు నాయకత్వానికి నిబంధనలకు లోనై ఉంటే జయాపజయాలు సమాన పాడులో చూసి గుణకరాలను అభివృద్ధి చేసే విధంగా ప్రోగ్రామ్స్ ఉండాలని చెప్తుంది అంటే ఏ వ్యక్తి ఏ విద్యార్థి అయితే చాలా చురుకుగా ఉంటాడో అతని యొక్క శరీరం సమర్థవంతంగా ఉంటుందో ఏ పన్నైనా ఏ కార్యక్రమానైనా చాలా చక్కగా చేయగలుగుతాడు ఆ విద్యార్థిలో మనం ఏం చేయాలి నాయకత్వ లక్షణాలు పెంపొందించాలి ఆ విద్యార్థిలో పట్టుదలని పెంపొందించాలి అంటే పట్టుదలని పెంపొందించాలంటే మనం అతనికి నైతిక విలువలను మనం పెంపొందించాలి పెంపొందించినట్లయితే అతను ఏ ఆట ఆడినప్పటికీ ఏ క్రీడలో పాల్గొన్నప్పటికీ కూడా అతను నియమ నిబంధనలకు లోబడి దాంట్లో జయాపజయాలను ఆలోచించకుండా అంటే గెలుపు సహజమైనవి అవి కాబట్టి వాటిలో ఆ జయాపజయాలనేవి సంపాళ్ళలో తీసుకునే విధంగా ఎటువంటి ఆవేశాలకు ఒకవేళ ఓడిపోతే ఆవేశానికి లోను కావడం ఇలాంటివి జరగకుండా మంచి గుణగణాలు కలిగి ఉండే విధంగా ఉండాలని చెప్తుంది ఇష్టత సామర్థ్యాలపైన ఆధారంగా కార్యక్రమాలు రూపొందించాలి అంటే పిల్లగాళ్ళకి ఏది ఇష్టము అనేటువంటి విషయాలను మనం ముందుగా వ్యాయామపాధ్యాయుడు గమనించాలి ఆ కార్యక్రమాలు అతనికి ఇష్టమైనటువంటి కార్యక్రమాలనే మనం రూపొందించినట్లయితే చక్కగా మంచి ఫలితాలను పొందడానికి కూడా మనకి అవకాశం ఉంటుంది తర్వాత సాంప్రదాయ క్రీడలు ఈ సాంప్రదాయ క్రీడలు మనకి మన ముందు తరాల నుంచి అందు అందుబాటులో ఉంటాయి వాటిని ఆడించుకుంటూనే వ్యాయామ విద్యా కార్యక్రమాలను ప్రాధాన్యత కలిగించాలి సాంప్రదాయ క్రీడలను అతనికి అలవాటు చేసి దాంతోపాటుగా ఈ వ్యాయామ విద్యా యాక్టివిటీలను మనం చేసినట్లయితే దాంట్లో తగు ప్రాధాన్యతనిచ్చినట్లయితే అతను చేసుకుంటూ వెళ్ళడానికి చక్కటి అవకాశం ఉంటుంది అంటే ప్రతి విద్యార్థి కూడా వ్యక్తిగతంగా తను చేసేటువంటి పనిలో తను ఏ పని అయితే చేస్తున్నాడో చాలా గర్వంగా చెప్పుకునే విధంగా ఉండాలి అతను చేసే పనిలో అతనికి సంతృప్తి కలిగే విధంగా ఉండాలి ఆ విధమైనటువంటి స్ఫూర్తి ఇచ్చేటువంటి కార్యక్రమాలను మనం అభివృద్ధిపరచాలి అది ఓన్లీ ఒక వ్యాయామ విద్య వలనే మనకి సాధ్యమవుతుంది అంటే ఏ వ్యాయామ విద్యా కార్యక్రమం ఇతర విద్యా కార్యక్రమాలకు అనుబంధం కలిగి ఉండాలి కంపల్సరిగా అంటే ఇతర విద్యా కార్యక్రమాలతోటి అనుబంధం కలిగి ఉన్నట్లయితేనే వ్యాయామ విద్య అభివృద్ధి చెందడానికి మనకు మంచి అవకాశం ఉంటుంది అయితే ఎక్కడ కూడా మనం ఏ కార్యక్రమం నడపాలన్నా కానీ ఏం కావాలి దానికి కావాల్సినటువంటి సదుపాయాలు కావాలి దానికి కావాల్సిన సౌకర్యాలు కావాలి ఇవన్నీ చేయాలంటే ఏం కావాలి ఆర్థిక వనరులు కావాలి మరి ఆర్థిక స్తోమత ఎంతైతే ఉంది మనం ఒక కార్యక్రమాన్ని చేయదలుచుకుంటున్నాం మనం ఒక కార్యక్రమాన్ని చేయదలుచుకున్నప్పుడు ఆ కార్యక్రమానికి ఎంత ఖర్చు అవుతుంది మరి ఆ కార్యక్రమానికి మన నిధుల్ని ఎలా సేకరించాలి మనం నిధుల్ని ఎలా సమకూర్చుకోవాలి అనేటువంటి విషయాల్ని మనం ముందుగానే దాన్ని ఒక కమిటీని వేసుకొని ఒక పరిధిని చేసుకొని ఆ మనకున్నటువంటి ఆర్థిక సోమతలోనే కార్యక్రమాలు రూపొందించుకుంటే బాగుంటుంది మరి ఈ విద్యా వ్యాయామ విద్యా కార్యక్రమాలు కొద్దిమందికే పరిమితం చేయొద్దు ఇప్పుడు చాలా పాఠశాలలో ఏం చేస్తుంటారంటే వ్యాయామోపాధ్యాయులు కానివ్వండి ఇంకా మిగతా వాళ్ళు కానీ ఎవరికైతే బాగా ఆటలుంటాయో వరకే ఆడచండి సార్ అనేటువంటి విషయాలని చెప్తుంటారు అలా కాదు కొద్దిమందికే కాకుండా విద్యార్థులందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా ఉండేట్లు రూపొందించాలి మరి విద్యార్థుల సమ సమర్థత కానివ్వండి వాళ్ళ ఇష్టత కానివ్వండి అవన్నిటిని కూడా మనం దృష్టిలో ఉంచుకొని వ్యాయామ కార్యక్రమాలు నడిపినట్లయితే చాలా బాగుంటుంది అంటే విద్యార్థికి ఏ కార్యక్రమం అయితే చేస్తున్నామో ఆ కార్యక్రమం మీద అతనికి ఇష్టం ఉండాలి ఒకవేళ అతనికి ఆ కార్యక్రమం మీద ఇష్టత లేకుండా మనం బలవంతంగా ఆ కార్యక్రమాన్ని గనక చేయించినట్లయితే అతను ఆ కార్యక్రమాల్లో మంచిగా రాణించడానికి అవకాశం ఉండదు మరే క్రీడా మైదానాల్లో కానివ్వండి జిమ్నాస్టియాల్లో కానివ్వండి విద్యార్థులు ప్రజాస్వామ్యంగా సహకారబద్ధంగా మంచి లక్షణాలను కలిగి ఉండేట్లుగా వ్యాయామ కార్యక్రమాలు నిర్వహించాలి అంటే మనం ఒక టోర్నమెంట్ కండక్ట్ చేస్తున్నాం లేదా ఒక జిమ్నాసియంలో ఒక యాక్టివిటీ క కండక్ట్ చేస్తున్నాం ఇవన్నీ కూడా ఏం జరుగుతున్నాయి మంచి వ్యాయామ విద్యా కార్యక్రమాలు మనం నడిపినట్లయితే మంచి విషయాలను మంచి లక్షణాలను కలిగి అంటే సోదర భావాన్ని సహకార భావాన్ని ఒకరికి కోఆర్డినేషన్ని కోఆపరేషన్ని పెంచడానికి సంబంధించినటువంటి కార్యక్రమాలను రూపొందించాలి మరి ఇండివిజువల్గా ఉంటాయి ఏమేంటి ఎక్సర్సైజ్లు చేస్తుంటారు రెదిమిక్స్ చేస్తుంటారు స్పోర్ట్స్ చేస్తుంటారు తర్వాత నడక ఇలాంటి ఇండివిజువల్ టీమ్ కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో అవి కూడా వారికి అనుకూలమైనటువంటి కార్యక్రమాలని మనం చేయాలి అదేవిధంగా స్పోర్ట్స్ క్రీడలను కూడా మనం చక్కటి కార్యక్రమాలు నిర్వహించినట్లయితే మంచి ఇది జరుగుతుంది అనేది మనకి కొటార కమిషన్ తెలియజేస్తుంది సాధారణంగా చిన్నపిల్లల్లో శారీరక పటుత్వత చాలా తక్కువగా ఉంటుంది అంటే ఎక్కువ శారీరక పటుత్వ అనేది ఉండదు కావున వారి కష్టతరమైనటువంటి యాక్టివిటీస్ని ఇవ్వద్దు వారికి ఎలాంటి యాక్టివిటీస్ ఇవ్వాలి అంటే వారి కార్యక్రమాల్లో సులభబద్ధమైనటువంటి సులభతరమైనటువంటి యాక్టివిటీస్ని వారికి ఇచ్చినట్టయితే వారు ఇంట్రెస్ట్గా చేయడానికి కూడా మంచిగా అవకాశం ఉంటుంది తర్వాత విద్యార్థులు పూర్వ కౌమారదశకి వచ్చిన తర్వాత వారు సామర్థ్యము ఇష్టాలతో మార్పుతూ ఉంటాయి అంటే పూర్వ కౌమార దశ అంటే పద్నాలుగు నుంచి పదిహేడు సంవత్సరాల వయసు ఈ వయసు చాలా దుందుడుకు వయసు తర్వాత వారికి ఇష్టాయిష్టాలలో మార్పులు ఉంటుంటాయి వారి శరీరంలో కూడా మార్పులు కలుగుతుంటాయి కాబట్టి వారికి కలిగేటువంటి మార్పుల్ని వారికి కలిగేటువంటి ఇష్టతల్ని మనం దృష్టిలో ఉంచుకొని వారి యొక్క శక్తి సామర్థ్యాలకు తగ్గినటువంటి కార్యక్రమాలని మనం ఇస్తే మనం మంచిగా సక్సెస్ అవుతాం కావున చిన్న ఆటలు అనేవి క్రీడలోని సులభమైన స్కిల్స్ని మనం ప్రాక్టీస్ చేస్తూ తర్వాత చిన్నగా చిన్నగా వాటిని పెంచుకుంటూ పోయినట్లయితే వ్యాయామ కార్యకలాపాలు చక్కగా మనం దిగ్విజయం చేయడానికి అవకాశం ఉంటుంది అంటే ఈ దశలో మనకు బాలబాలికలు తమ ఇష్టమైన క్రీడలను ఎన్నుకుంటారు అంటే వారు ఎన్నుకునేటువంటి క్రీడలో ఆ విద్యార్థి యొక్క బాడీ టైప్ను బట్టి ఆ విద్యార్థికి ఏ క్రీడ అయితే షూటబుల్గా ఉంటుందో మనం సజెషన్ చేసి వారిని ఆ క్రీడల్లో మనం రాణించే విధంగా మనం కృషి చేయాలి మరి సెకండరీ పాఠశాల విద్యార్థులకు ఒకే రకమైనటువంటి వ్యాయామ విద్యా ప్రణాళిక ఉంటే చాలా బాగుంటుంది దేశం మొత్తం కూడా మనకి ఒకే రకమైన సిలబస్ ఉండాలని కూడా ఈ కమిషన్స్ మనకు తెలియజేస్తున్నాయి అంటే విద్యార్థుల యొక్క సామర్థ్యానికి ఉపాధ్యాయుల దృష్టిలో ఉంచుకొని వారిని కబడ్డీ ఆడిస్తే బాగుంటుందా ఖోఖో ఆడిస్తే బాగుంటుందా బాస్కెట్బాల్ ఆడిస్తే బాగుంటుందా నెట్బాల్ ఆడిస్తే బాగుంటుందా అనేటువంటి విషయాలు లేదా హాకీ ఆడిస్తే బాగుంటుందా ఫుట్బాల్ ఆడిస్తే బాగుంటుందా అనేటువంటి విషయాలను చూసుకొని దాంట్లో ఉన్నటువంటి స్కిల్స్ని వారికి బోధించాలి అదే బాలికల విషయానికి వస్తే వారికి బాలు ఈ బాల్ బ్యాడ్మింటన్ లేదా బ్యాడ్మింటన్ను రితమిక్ ఇలాంటి యాక్టివిటీస్ని వారికి మనము ఇవ్వాలి అదేవిధంగా బాలబాలికలకు అథ్లెటిక్స్లో కూడా మంచి అవకాశాలు కల్పిస్తూ ఉండాలి అంటే అథ్లెటిక్స్లో బాలబాలికలకు సరైనటువంటి మనం స్థానాన్ని కల్పించినట్లయితే వారు రాణించడానికి అవకాశం ఉంటుంది అంటే దాంట్లో మనం ఏం చేసుకోవాలి విద్యార్థుల వయస్సుని బట్టి ఆ వయసుని బట్టి మనం గ్రూపులు చేసుకోవడం మనకున్నటువంటి సదుపాయాలను బట్టి మనకున్నటువంటి టయాన్ని బట్టి కార్యక్రమాలను రూపొందించుకోవాలి మనకి ఒక రెండు గంటల సమయం ఉంది ఆ రెండు గంటల సమయంలో మనం ఏ యాక్టివిటీని అయితే మనం పిల్లలకు అందించగలుగుతామో ఆ యాక్టివిటీని తీసుకోవాలి ఏ వయసు పిల్లలు మన దగ్గర ఉన్నారు ఇప్పుడు ఆ వయసు పిల్లలకి తగినటువంటి కార్యక్రమాలు ఏంటి అనేది మనం స్పష్టంగా చూసుకోవాలి తర్వాత ఆ యాక్టివిటీ నేర్పడానికి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ మన దగ్గర ఉందా లేదా అనేది చూసుకోవాలి ఆ విధంగా మనకు కావలసినటువంటి విద్యార్థులు ఆ కావలసినటువంటి సదుపాయాలు అవన్నీ కూడా అన్నింటి దృష్టిలో ఉంచుకొని మనం వ్యాయామ విద్యా కార్యకలాపాలను రూపుదిద్దికోవాలి తర్వాత జాతీయ విద్యా ప్రణాళిక జాతీయ క్రమశిక్షణ పథకం కోర్సులు మొదల కార్యకలాపాలు పాఠశాలలో నిర్వహించాలి అంటే ఈవి జాతీయ క్రమశిక్షణ కార్యక్రమాలు ఇలాంటివన్నీ నిర్వహిస్తున్నట్టయితే జాతీయ భావము వాడికి పెంపొందటానికి జరుగుతుంది అయితే కేంద్ర విద్యాశాఖ వైద్యనాథ్ కుంజూరు అధ్యక్షతన ఒక ప్రత్యేక కమిటీని నియమించింది అంటే కేంద్ర విద్యాశాఖ మంత్రిత్వ విద్యాశాఖ వైద్యనాథ్ కుంజూరు గారి అధ్యక్షతన మనకి ఒక ప్రత్యేకమైనటువంటి కమిటీని వేసింది ఈ కమిటీ ఏంటి అంటే అన్ని పథకాల్లో విలువైన అంశాలను క్రోడీకరించి ఒక ప్రణాళికను తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది అంటే మన శీలాభివృద్ధిని కానివ్వండి వ్యాయామ అభివృద్ధిని కానివ్వండి ఇలాంటి అన్నిటినీ కూడా ఎలా చేయాలి ఏంటి అనేటువంటి విషయాలను వీరు క్రోడీకరించారు అంటే ఈ కేంద్ర విద్యాశాఖ మంత్రి విద్యాశాఖ ఆధ్వర్యంలో వైద్యనాథ కుంజూరు గారి అధ్యక్షతన ఈ కమిటీ ఏర్పడింది దీన్ని కుంజూరు కమిటీ అంటారు దీన్ని కుంజూరు కమిటీ అంటారు మనం ఇంతకుముందు క్లాస్లో కూడా మనం ఈ విషయాలని చర్చించుకున్నాం అంటే ఈ కమిటీ అన్ని పథకాల్లో విలువైన అంశాలను క్రోడీకరించి అంటే ఇంతకుముందు జరిగినటువంటి కమిటీలు ఏమేమైతే ఉన్నాయో దాంట్లో మనకి అవసరం లేని అవసరం ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా క్రోడీకరించి అన్నిటినీ ఒక ప్రణాళికబద్ధంగా తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సును పంపించారు అంటే క్రీడాకారులు విద్యార్థులు తమ శరీర పటుత్వాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలి ఆ ఏ విధంగా అభివృద్ధి చేసుకోవడానికి వ్యాయామ కార్యక్రమాలను ఎలా రూపొందించాలి అనేటువంటి విషయాలను తర్వాత వ్యాయామ విద్య క్రీడల అభివృద్ధికి తగిన క్రీడా స్థలాన్ని మనం ప్రభుత్వమే సమకూర్చాలి తర్వాత ఆ క్రీ క్రీడా స్థలాన్ని సమకూర్చినటువంటి ఏ పాఠశాల అయితే ఉందో ఏ కళాశాల అయితే ఉందో ఆ కళాశాలకు కానీ ఆ పాఠశాలకు కానీ క్రీడా సామాగ్రిని అందించాలి క్రీడా సామాగ్రిని ప్రత్యేక ప్రాతిపదిక పైన అభివృద్ధి చేయాలని సూచించింది అంటే ఎక్కడైతే క్రీడా స్థలాలు లేవో మొట్టమొదటిగా అక్కడ క్రీడా స్థలాలను మనం చేయడము తర్వాత అక్కడ క్రీడా సామాగ్రిని అందించడము తర్వాత అక్కడ ఒక మంచి నాణ్యమైనటువంటి క్రీడా శిక్షకుడిని ఇవ్వడము జరిగినట్లయితే అక్కడ మంచి జరుగుతుంది దాని తర్వాత మనకి జాతీయ విద్యా విధానం జాతీయ విద్యా విధానము నైన్టీన్ సిక్స్టీ ఎయిట్లో వచ్చింది అంటే ఈ జాతీయ విద్యా విధానం ఏంటి అంటే వ్యాయా మామూలు జనరల్ విద్యలో వ్యాయామ విద్యను ఒక భాగంగా చూడాలి చేస్తే ఆ విధంగా చూసినట్లయితే చాలా బాగుంటుంది అని పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఉన్నటువంటి జాతీయ విద్యా విధానం తెలియజేసింది దీంట్లో మనకి గేమ్స్ని క్రీడల్ని అన్ని పాఠశాలల్లో కళాశాలల్లో కూడా మనకి తెలియచేయాలి అనేటువంటి విషయాలని కూడా వీరు తెలియజేశారు తర్వాత వ్యాయామ విద్య పైన వ్యాయామ విద్య క్రీడల అభివృద్ధికి ఇది తగిన ఏర్పాట్లు చేసి అన్ని పాఠశాలల్లో కళాశాలల్లో కూడా మనకి ఈ జరగాలి అనేది జాతీయ విద్యా విధానం నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ యొక్క ఉద్దేశం అంటే ఈ జాతీయ విద్యా విధానం అనేది మనకి ఈ క్రీడలకు అంటే విద్యా విధానంలో వ్యాయామ విద్య అని ఒక అంతర్భాగం చేసి వ్యాయామ విద్యను అభివృద్ధి చేయడానికి ఫిరిడ్స్లో కూడా అంటే మనకు జనరల్గా ఉండేటువంటి ఫిరిడ్స్లో కూడా నుంచి వ్యాయామ విద్యను అభివృద్ధి చేయాలనే విషయాన్ని ఈ జాతీయ విద్యా విధానం నైన్టీన్ సిక్స్టీ ఎయిట్లో తెలియజేసింది అంటే వ్యాయామ విద్య క్రీడల యొక్క అభివృద్ధి కోసం ప్రత్యేకమైనటువంటి ప్రణాళికను రూపొందించాలని తెలియజేసింది తర్వాత ఈ నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ జాతీయ విద్యా విధానం తర్వాత జాతీయ క్రీడా విధానం నేషనల్ గేమ్స్ పాలసీ నైన్టీన్ ఎయిటీ ఫోర్ అంటే ఈ క్రీడా విధానము ఇరవై ఒకటి ఆగస్టు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ప్రవేశపెట్టి ఆమోదించారు అంటే ఈ క్రీడా విధానాన్ని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ఒక బిల్ని ప్రవేశపెట్టింది ఇది ఇరవై ఒకటి ఆగస్టు పంతొమ్మిది ఎనభై నాలుగులో దీనికి ఆమోదం వచ్చింది ఏంటి అంటే క్రీడా వ్యాయామ కార్యకలాపాల్లో దేశంలో ఉన్నటువంటి పౌరులందరూ కూడా పాల్గొనాలి ఈ వ్యాయామ విద్య యొక్క ప్రాముఖ్యతను అందరూ గుర్తించాలి వ్యాయామ విద్య యొక్క ప్రాముఖ్యతను గుర్తించి దీనివల్ల కలిగేటువంటి లాభాలను దీనివల్ల కలిగేటువంటి అభివృద్ధిని గురించి అందరికీ తెలియచేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఏర్పడినదే జాతీయ క్రీడా విధానం అంటే ప్రతి పౌరుడు కూడా వయస్సు లింగభేదాలతో సంబంధం లేకుండా క్రీడల్లో ఆటల్లో పాల్గొనాలి క్రీడల్లో ఆటల్లో పాల్గొనడం వల్ల ముందుగా మనకి ఆనందం వస్తుంది ఆనందాన్ని పొందొచ్చు అంటే మనం క్రీడల్లో ఆటల్లో మనం పాల్గొని ఈ ఆనందాన్ని పొందటం వల్ల మనం ఏంది మన యొక్క శారీరకమైనటువంటి మానసికమైనటువంటి స్థితి బాగుంది అని మనం తెలుసుకుంటున్నాం అంటే ఈ లింగభేదంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కూడా ప్రతి పౌరుడు కూడా క్రీడల్లో ఆటల్లో పాల్గొన్నట్లయితే చక్కని ఆనందాన్ని పొందొచ్చు మనం ఒక మంచి భారతదేశాన్ని చూడవచ్చు అనేది దీని యొక్క ఉద్దేశం మరి క్రీడాకారులు జాతీయ అంతర్జాతీయ క్రీడా పోటీల్లో ప్రతి పొందాల్సినటువంటి అవసరాన్ని కూడా గుర్తించింది అంటే మన దేశంలో ఆడుతున్నటువంటి క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో వారు రాష్ట్ర స్థాయిల్లో జాతీయ స్థాయిల్లో మంచి ప్రతిభను కనబరుస్తున్నట్లయితే వారిని అంతర్జాతీయ పోటీలకు పంపించడం వారి యొక్క ప్రతిష్టను ఇంకా పెంపొందించే అవసరాన్ని కూడా మనం గుర్తించాలి ప్రతి పౌరుడు కూడా సంపూర్ణ అభివృద్ధికి సాధన ప్రక్రియలో ఈ క్రీడ అంటే అభివృద్ధికి సాధన ప్రక్రియలో క్రీడలు వ్యాయామం ఒక భాగమని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాధాన్యత ఇవ్వాలని మీరు తెలియజేశారు అంటే ఈ జాతీయ క్రీడా విధానంలో క్రీడలకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చినట్లయితే ఏ దేశమైతే క్రీడలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందో ఆ దేశం చాలా సంపూర్ణ అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది అంటే ఆర్థికంగా అభివృద్ధి చెందితేనే సంపూర్ణ అభివృద్ధి చెందినట్టు కాదు ప్రతి పౌరుడు కూడా శారీరకంగా మానసికంగా సామాజికంగా సంతోషంగా ఉంటే ఆ సమాజం చాలా సంతోషంగా ఉంటుంది చాలా మంచిగా ఉంటుంది అలాంటి ప్రక్రియలో క్రీడలు వ్యాయామం ఒక భాగంగా ఉంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాటికి తగినటువంటి ప్రాధాన్యతనిచ్చి అందరి పౌరులు కూడా ఈ క్రీడల్లో పాల్గొన్నట్లు కనుక చేయగలిగితే మంచి జరుగుతుంది అనేటువంటి విషయాల్ని ఈ జాతీయ క్రీడా విధానం మనకు తెలియజేస్తుంది అంటే దీంట్లో సాంప్రదాయకమైనటువంటివి ఆధునిక క్రీడలు గేమ్స్ యోగాను ప్రోత్సహించి అభివృద్ధి చేస్తుంది అంటే ఇప్పుడు బాగా ఈ క్రీడల్లో తర్వాత యోగాలో కూడా మన వాళ్ళు మంచిగా రాణిస్తున్నారు అంటే యోగా యొక్క అభి అభివృద్ధిని లేదా యోగా యొక్క ఉపయోగాన్ని అందరు తెలుసుకుంటున్నారు వయస్సు లింగ భేదం లేకుండా వారు అందరూ కూడా ఇప్పుడు యోగాని ఆచరిస్తున్నారు దానివల్ల ఆరోగ్యం మంచిగా ఉంటుంది ఆరోగ్యం మంచిగా ఉంటే అందరం ఆనందంగా ఉంటాం అంటే వీటికి అవసరమైనటువంటి వసతులు ప్రాథమిక అవసరాలు మరి కేంద్ర ప్రభుత్వమే సమకూర్చాలి అంటే అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వము మరి ఈ విషయాల మీద దృష్టిని కేంద్రీకరించాలి ఏది క్రీడలు వ్యాయామాభివృద్ధికి కృషి చేయాలి అంటే దానికి ఏం కావాలి ముందుగా ఆర్థిక వనరులను సమకూర్చాలి ఆర్థిక వనరుల్ని సమకూర్చినట్లయితే ముందు ఈ పథకం కూడా ఏ పథకం పెట్టినా ఆ పథకం సాఫీగా నడుస్తుంది అంటే పట్టణాల్లో కానివ్వండి ఇటు గ్రామాల్లో కానివ్వండి పెద్ద ఎత్తున అంటే భారీ ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి అంటే దానికి ఆర్థిక వనరులు మంచిగా ఉండాలి ఆర్థిక వనరులు లేకుండా చాలా రకాలైనటువంటి కమిషన్స్ని కానివ్వండి చాలా రకాల సంస్థలను కానివ్వండి మనం మన భారత ప్రభుత్వం మూసివేయడం జరిగింది అంటే ఏ కార్యక్రమాలు చేయాలన్నా ఒక పట్టణాలనే కాకుండా గ్రామ ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున క్రీడల అభివృద్ధికి కార్యక్రమాలు చేపట్టాలి మరి ప్రస్తుతం ఉన్నటువంటి క్రీడా స్థలాలు కానివ్వండి స్టేడియాలు కానీ పరిశీలించినట్లయితే చాలా తక్కువగా ఉన్నాయి మనకి అంటే ఈ ప్రస్తుతం ఉన్నటువంటి క్రీడా స్థలాలని స్టేడియాల్ని పరీక్షించి ఇంకా కావలసినటువంటి వసతులను వాటికి కల్పించి అక్కడ వ్యాయామ విద్య శిక్షణకు మంచి అవకాశాలను కల్పించినట్టయితే క్రీడల్లో పాల్గొనేటువంటి స్త్రీ పురుషులందరికీ కూడా మంచి అభివృద్ధి జరుగుతుంది మరి క్రీడల్లో పాల్గొనేటువంటి స్త్రీ పురుషులకు ఒక క్రీడా స్థలం ఉంటేనే సరిపోతుందా ఒక స్టేడియాలు ఉంటే సరిపోతుందా ఒక మంచి శిక్షకుడు ఉంటే సరిపోతుందా మరి సరైనటువంటి పోషకాహార పదార్థాలు లేకుంటే వారు తగినటువంటి కార్యక్రమాలు చేయలేరు అంటే ఈ పోషకాహారం యొక్క బాధ్యతను కూడా ఎవరు తీసుకోవాలి కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలి అంటే ఏ క్రీడాకారుడికి ఎంత పోషకాహారాలు అవసరము ఏ పిల్లలకి ఎంత పోషకాహారాలు అవసరము అనేటువంటి విషయాన్ని గుర్తించి వారి తగినట్లుగా పోషకాహారాలని అందించాలి అంటే క్రీడా అభివృద్ధి కొరకు ప్రతిభ కలిగిన వారిని చిన్న వయసులోనే గుర్తించి అంటే ప్రాథమిక స్థాయిలో ఉన్నటువంటి విద్యార్థిని లేదా ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి విద్యార్థిని అంటే మనం పది సంవత్సరాల నుంచి పద్నాలుగు సంవత్సరాల వయసు మధ్యలో ఉన్నటువంటి విద్యార్థులని క్రీడాకారుల్ని గుర్తించినట్లయితే వారిని మంచిగా ప్రోత్సహించి వారిని సంపూర్ణ అభివృద్ధి చేయడానికి చక్కటి అవకాశం ఉంటుంది అంటే విద్యా సంస్థల్లో మరే వ్యాయామ విద్యకు బోధనాంశంగా ఉండాలి వ్యాయామ విద్యకు బోధనాంశంగా ఉన్నప్పుడు మాత్రమే మనం విద్యా సంస్థల్లో వ్యాయామ విద్యను సరిగా బోధించగలుగుతాం అంటే ప్రతిభావంతులైనటువంటి క్రీడాకారులను మనం ప్రోత్సహించాలంటే ప్రతిభావంతులైనటువంటి క్రీడాకారులను మనం వెలికి తీయాలి అంటే సాధారణ విద్యలో వ్యాయామ విద్యను ఒక భాగంగా చేయాలి అంటే విద్యా సంస్థల్లో సాధారణ విద్యతో పాటుగా వ్యాయామ విద్యను కూడా పాఠ్య ప్రణాళికలో సమగ్ర భాగాలుగా ఏర్పరిచి క్రీడా విద్యకు క్రీడా వ్యాయామ విద్యకు ప్రత్యేక స్థానాన్ని కల్పించాలి అలా సాధారణ విద్యలో పాఠ్య ప్రణాళికలో సిలబస్లో ఎప్పుడైతే వ్యాయామ విద్యకు ప్రాధాన్యతనిస్తారో అప్పుడు మన వ్యాయామ విద్య అనేది చాలా డెవలప్ కావడానికి అభివృద్ధి చెందడానికి మంచి అవకాశం ఉంటుంది క్రీడల్లో ప్రజలు సామూహికంగా పాల్గొనేటువంటి కార్యకలాపాలను చేపట్టి అభివృద్ధి చేయటకు స్వచ్ఛంద సంస్థల ప్రయత్నాలు పాత్ర వహించాల్సి ఉంటుంది అంటే క్రీడల్లో ప్రజలు సామూహికంగా పాల్గొన్నట్లయితే వాళ్ళు ఇంట్రెస్ట్గా ఉంటారు ఇప్పుడు భారతదేశంలో మన ఇండియాలో బ్రిటిష్ వాళ్ళ పీరియడ్ నడిచేటప్పుడు వారు విరామ సమయాల్లో ఖాళీ సమయాల్లో మనకి సామూహికమైనటువంటి ఆటలను ప్రోత్సహించారు సామూహికమైనటువంటి ఆటలను ప్రోత్సహించడం వల్ల పాశ్చాత్య ప్రభావం మన మీద పడి వారికి పాశ్చాత్య క్రీడలకే ఎక్కువ మక్కువ చూపారు అంతకుముందు మన వ్యాయామ మండలిలో కానివ్వండి అఖడాలలో కానివ్వండి మనకి శిక్షణ ఇచ్చేటప్పుడు ఈ వ్యక్తిగత అంశాలు అంటే వ్యక్తిగత అంశాలు చేసేటప్పుడు వారు వ్యక్తిగతంగా ఒకరే చేస్తారు కాబట్టి వారికి అంత ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు ఓసారి విసుగు అనిపించవచ్చు చేసి చేసి వారు అలసిపోవచ్చు కాబట్టి సామూహిక కార్యక్రమాలు చేసినట్లయితే సామూహిక కార్యక్రమాలను పాల్గొనే విధంగా మనం చేసినట్లయితే తర్వాత అదేవిధంగా ఈ ఖాళీ సమయాల్లో మనం ఈ కార్యక్రమాలను చేసినట్లయితే తర్వాత ఈ కార్యక్రమాలు చేయడానికి స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకు వచ్చినట్లయితే మనం ఈ క్రీడలను కానివ్వండి ఈ వ్యాయామ విద్యా కార్యక్రమాలను కానివ్వండి చాలా చక్కగా మనం ప్రోత్సహించడానికి అవకాశం ఉంటుంది అంటే ఇదంతా దేనికి అంటే దేశం సమైక్యంగా ఉండాలి అంటే దేశ సమైక్యతను దృష్టిలో ఉంచుకొని భారత ఒలంపిక్ సంఘం కానివ్వండి జాతీయ క్రీడా సమైక్యలు కానివ్వండి అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనేటువంటి చక్కని ప్రతిభను ప్రదర్శించే విధంగా బాధ్యతను చేపట్టాలి అంటే ఒక దేశము సమైక్యంగా ఉండాలి అంటే ఒక దేశము మంచి ఆరోగ్యంగా ఉండాలి అంటే దానికి వ్యాయామ విద్య చాలా అవసరం అందుకే జర్మనీ దేశంలో మనకి హిట్లర్ అనే అతను తనకి ఈ వ్యాయామ విద్యను రాజకీయ శక్తిగా ఉపయోగించుకున్నాడు వారి యొక్క దేశములో వ్యాయామ విద్యను రాజకీయ శక్తిగా ఉపయోగించుకొని ఆయన మంచి దేశాన్ని మంచి పౌరుల్ని అభివృద్ధి చేశాడు ప్రతి ఒక్కరు కూడా వారంలో ఒక్కరోజైనా ఎక్కడైనా క్రీడల్లో పాల్గొన్నటువంటి నియమ నిబంధనలు పెట్టి వారు మంచి పౌరుని తీర్చిదిద్దుకున్నారు అలా మన దేశం యొక్క సమైక్యతను దృష్టిలో ఉంచుకొని భారత సంఘాలన్నీ క్రీడా సమాఖ్యాలన్నీ కూడా అంతర్జాతీయ పోటీలో పాల్గొనే చక్కటి ప్రతిభ కలిగినటువంటి ప్రశించే విధంగా అందరినీ తయారు చేయడానికి బాధ్యతను చేపట్టాలి మరే అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనేటువంటి క్రీడాకారులకు ఎంపిక అనేది సక్రమంగా ఉండాలి చాలాసార్లు మనం చూస్తున్నాం ఒలింపిక్స్లో ఆశా క్రీడల్లో నాకు అన్యాయం జరిగిందని కొంతమంది క్రీడాకారులు పేపర్లో ఇవ్వడము మన సంఘాలకు విజ్ఞప్తి చేసుకోవడము అని అలా సక్రమమైనటువంటి ఎంపిక అనేది సక్రమంగా ఉండాలి అంటే వాళ్ళ యొక్క శరీర దారిడ్యం కానివ్వండి శిక్షణాభివృద్ధికి కానివ్వండి తగినటువంటి పథకాలను అమలుపరిచే విధంగా ప్రోత్సహించాలి అంటే వారికి ముందుగానే ఒక సంవత్సరం నుంచి ఒక ఆరు నెలల నుంచి శిక్షణలో వారిని తీసుకోవాలి అంటే అంతర్జాతీయ క్రీడల్లో గేముల్లో పాల్గొనేటువంటి జాతీయ బృందాలను విదేశీ పంపించి అంతర్జాతీయ ప్రమాణ స్థాయికి సరిపోయే విధంగా వారి యొక్క శరీర దారిద్ర్యానికి శిక్షణ ఇవ్వాలి అంటే అభ్యసనాలను పెంపొంచే విధంగా రూపొందించాలి అంటే ఇతర దేశాలకు వెళ్ళి అక్కడ ఆడాలి అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు ఇక్కడ ఉన్నటువంటి క్రీడాకారుడు తట్టుకునే విధంగా ఉండాలి వారిని ఆ విధంగా శిక్షణ తయారు చేయాలి అక్కడ ఉన్నటువంటి ఆ క్రీడా విధానాన్ని మనం అవగతం చేసుకొని వారికి కావాల్సినటువంటి శిక్షణను అందించాలి ఆ విధంగా మంచి శరీర దారిద్ర్యాన్ని తర్వాత సరైన శిక్షణని కనుక మనం అందజేసినట్లయితే అంతర్జాతీయ ప్రమాణాలని మనం తీసుకుపోవడానికి అంతర్జాతీయంగా క్రీడాకాలను తయారు చేయడానికి మనకి చేస్తుంది మరే క్రీడా స్థలాలు ఉన్నాయి మనకి సరైనటువంటి ఆర్థిక వనరులు ఉన్నాయి శిక్షణ ఇవ్వడానికి ఉన్నారు కానీ దీని అంతటికి కావాల్సింది ఏం కావాలి మన క్రీడా పరికరాలు కావాలి మరి క్రీడా పరికరాలు మన దగ్గర అందుబాటులో లేకున్నట్లయితే మనం వాటిని కూడా ఇతర దేశాల నుంచి మనం ఎక్స్పోర్ట్ చేసుకోవాలంటే మనకు చాలా ఖర్చు అవుతుంది వాటిని భరించడం చాలా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి మన దేశంలోనే క్రీడా పరికరాలు తయారు చేసేటువంటి పరిశ్రమలు కనుక మనం ప్రోత్సహించినట్లయితే మన దేశంలోనే క్రీడా పరికరాలు తయారు చేసేటువంటి పరిశ్రమలు మనం ప్రోత్సహించినట్లయితే ఈ యొక్క వ్యాయామ విద్య అభివృద్ధికి అభివృద్ధి చేయడానికి తగిన చర్యలు తీసుకోవడానికి చాలా బాగుంటుంది మన దగ్గరే వ్యాయామ క్రీడా పరికరాలు తయారు చేసేటువంటి పరిశ్రమలు ఉన్నట్లయితే మనకి ఆ పరికరాలు కూడా చాలా తక్కువ మోతాదులో వస్తాయి తక్కువ రేట్లో మనకు అందుతాయి మనకి ఏ పరికరం కావాలన్నా ఇమ్మీడియట్గా మనకు అంది అందించబడుతుంది కాబట్టి క్రీడా పరికరాలు తయారు చేసేటువంటి పరిశ్రమలు కూడా అభివృద్ధి చేయడం అనేది ప్రభుత్వం యొక్క బాధ్యత మరి క్రీడలు వ్యాయామ విద్య పైన పరిశోధకులను ప్రభుత్వం ప్రోత్సహించాలి అంటే క్రీడలపైన వ్యాయామ విద్య పైన ఎవరైతే పరిశోధన చేస్తున్నారో శాస్త్రవేత్తలు ఎవరైతే ఉంటారో వారిని ప్రభుత్వం ప్రోత్సహించాలి వారికి కావాల్సినటువంటి ఆర్థిక సహాయాన్ని అందించాలి వారికి కావాల్సినటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించాలి ఆ విధంగా అందించినట్లయితే మన వ్యాయామ విద్య ఇంకా అభివృద్ధి చెందడానికి శాస్త్రీయంగా ఇంకా బాగా అభివృద్ధి చెందడానికి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధలు కూడా మనం తీసుకోవాలి మన భారత ప్రభుత్వం ఏం చేయాలి శాస్త్రీయంగా క్రీడాభివృద్ధి చెందాలి అంటే అంటే సాంప్రదాయకమైనటువంటి క్రీడలతో పాటుగా శాస్త్రీయ క్రీడాభివృద్ధి కూడా చెందాలి శాస్త్రీయ క్రీడా అభివృద్ధి చెందాలి అంటే మనకి సాంకేతిక పరిజ్ఞానం అవసరం మరి సాంకేతిక పరిజ్ఞానం అవసరము అంటే దానికి కావాల్సినటువంటి శాస్త్రవేత్తలను మనం తయారు చేయాలి వారికి కావాల్సినటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని మనం ఇవ్వాలి వారికి కావాల్సినటువంటి ఆర్థిక వనరుల్ని మనం సమకూర్చాలి మరి క్రీడా చైతన్యాన్ని దేశంలో పెంపొందించి విస్తరించడానికి మీడియా కూడా చాలా ప్రతిభావంతమైనటువంటి పాత్రను ప్రోత్సహిస్తుంది ఏ ఏ ప్రాంతంలో కానీ ఒక క్రీడలు నిర్వహించాలన్నా ఒక సభలు నిర్వహించాలన్నా ఒక సమావేశాలు నిర్వహించాలన్నా దానికి మనకి మీడియా యొక్క ప్రాధాన్యత చాలా ఉంటుంది అదేవిధంగా క్రీడా చైతన్యాన్ని దేశంలో తీసుకురావడానికి కూడా పెంపొందించడానికి కూడా విస్తరించడానికి కూడా మీడియా ప్రభావితవంతమైనటువంటి పని చేయాలి ఈ ప్రభావితం చేయటానికి కూడా మన యొక్క భారత ప్రభుత్వము వారు చర్యలు తీసుకోవాలి సరే నెక్స్ట్ మనకి వ్యాయామ విద్య క్రీడలు అంతర్జాతీయ చాట్ అంటే యునెస్కో అనేటువంటి ఒక సంస్థ ఇది యునైటెడ్ నేషన్స్ ఐకరా ఉండేటువంటి ఒక సంస్థ ఇది ఇరవయ సాధారణ సమావేశము పంతొమ్మిది డెబ్బై సంవత్సరంలో నిర్వహించబడింది ఈ చాట్ని యునెస్కో ఆమోదించి ఈ క్రింది విధంగా అంటే ఈ విధంగా తెలియజేసింది ఏది వ్యాయామ విద్య యొక్క క్రీడలు వ్యాయామ విద్య వాటి యొక్క అభ్యసనాలు ఏ విధంగా ఉండాలి ఎలా ఉంటే మనం వ్యాయామ విద్యను అభివృద్ధి చేయవచ్చు అనేటువంటి విషయాలను మనకి ఈ యునెస్కో ఎలా తెలియజేస్తుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం వ్యాయామ విద్య క్రీడలు అభ్యసన అనేది ప్రతి మానవుడి యొక్క ప్రాథమిక హక్కు అంటే వ్యాయామ విద్య క్రీడలు జీవిత విద్యా విధానంలో ఒక ముఖ్యమైనటువంటి అంశంగా ఉంటాయి ఉండాలి కూడా అంటే మానవుడి ప్రాథమిక హక్కుల్లో ఏ విధంగానైతే ఉన్నాయో అదేవిధంగా వ్యాయామ విద్య కూడా ఒక హక్కులాగా ఉండాలి తర్వాత యోగ్యతలు ఉన్నవారు వారి ద్వారా ఎవరికైతే యోగ్యతలుంటారో వారి ద్వారా ఈ వ్యాయామ విద్యను ఈ వ్యాయామ విద్య క్రీడలను లేదా శిక్షణ తరగతులను నిర్వహించి అందరికీ తెలిసే విధంగా చేయాలి మరే వ్యాయామ విద్యా క్రీడలకు సరైన ఆట వస్తువుల్ని వసతుల్ని ముఖ్యమైన అవసరాలని కూడా మరే ప్రభుత్వమే అందించాలి అనే విషయాన్ని కూడా ఈ చెప్తుంది అంటే వ్యాయామ విద్యా క్రీడల అభివృద్ధికి వాటికి చేసేటువంటి పరిశోధనలకి వాటి అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి కోసం మూల్యాంకనంకి తోడ్పడుతుంది అయితే వ్యాయామ విద్య అనేది క్రీడల అభివృద్ధికి సరైన సమాచార సమాచార ప్రచురణలు ఉపయోగపడతాయి అంటే వ్యాయామ వృద్ధికి క్రీడల అభివృద్ధికి సరైన సమాచారం ఉన్నట్లయితే ఆ సమాచారం అనేది ప్రచురణ రూపంలో ఉన్నట్లయితే అందరికీ కూడా అది ఉపయోగపడుతుంది అంటే క్రీడలు ప్రపంచ వ్యాప్తి చేయడానికి అంతర్జాతీయ సహకారము సంఘీభావం అనేది చాలా అవసరం అంటే ఒక ఒలింపిక్స్ని నిర్వహిస్తున్నారు నిర్వహిస్తున్నారంటే అంతర్జాతీయంగా ఉండేటువంటి అన్ని దేశాలు ఒకదానికొకటి సహాయ సహకారాలు అందించుకొని మంచి సహకార భావంతో మంచి స్నేహభావంతో ఉన్నట్లయితే ఈ యొక్క క్రీడలు విశ్వవ్యాప్తంగా మంచిగా జరుగుతాయి అంటే క్రీడలు ప్రపంచవ్యాప్తంగా మంచిగా జరగాలి అంటే అందరి సహాయ సహకారాలు అనేవి చాలా అవసరం అనేటటువంటి విషయాల్ని తెలియజేస్తుంది తర్వాత వ్యాయామ విద్యపై పథకాలు స్కీమ్స్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అంటే వ్యాయామ విద్య క్రీడల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కొన్ని పథకాలను ప్రవేశపెట్టింది వాటిలో ఈ క్రింది విధంగా ఉన్నాయి నాలుగు రకాలైనటువంటి పథకాలను ప్రవేశపెట్టింది ఒకటి రాజకుమారి అమృత్ కౌర్ స్పోర్ట్స్ కోచింగ్ పథకం రెండోది జాతీయ క్రమశిక్షణ పథకం మూడోది నేసాది సుభాష్ చంద్రబోసు జాతీయ క్రీడా సంస్థ నాలుగవది ఇండియా క్రీడా అథారిటీ ముందుగా మనము రాజకుమారి అమృత్ కౌరు స్పోర్ట్స్ కోచింగ్ పథకాన్ని గురించి తెలుసుకుందాం అంటే కేంద్ర ప్రభుత్వంలో రాజకుమారి అమృత్ కౌరు గారు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఢిల్లీలోని నేషనల్ స్టేడియంని బొంబాయిలో ఉన్నటువంటి వల్లభాయ్ పటేల్ స్టేడియంని ఉపయోగించుకున్నటకు తగిన సౌకర్యాలు కల్పించాలని క్రీడా ప్రమాణాలు అభివృద్ధిపరచాలని ఆమె వ్యక్తపరిచారు అంటే ఢిల్లీలో ఉన్నటువంటి నేషనల్ స్టేడియం ఉంది స్టేడియం ఉంది బొంబాయిలో వల్లభాయ్ స్టేడియం ఉంది కానీ అక్కడ సరైనటువంటి వసతులు లేవు అక్కడ సరైనటువంటి సౌకర్యాలు లేవు అంటే సరైనటువంటి వసతులు ఉండి సరైనటువంటి సౌకర్యాలు కనుక మనం కల్పించినట్లయితే ఎక్కువ మంది క్రీడాకారులు అక్కడ తయారు కావడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి విషయాన్ని వీరు అమృత కౌర్ గారు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు వారు దాని మీద స్టడీ చేశారు చేసి ఆమె దాని మీద వారి యొక్క అభిప్రాయాన్ని కేంద్ర ప్రభుత్వానికి తెలియజేశారు ఆమె తెలియజేసినటువంటి విషయాలను పంతొమ్మిది ఎనభై తొమ్మిది ఇరవై నాలుగు మధ్య కాలంలో ఆమె ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి ఆమె కూడా స్వతహగా క్రీడాకారిణి కాబట్టి క్రీడాకారులకు కావాల్సినటువంటి ఏంటి వారికి కావాల్సిన ఏంటి వారికి కావాల్సినటువంటి ఏంటి అనేది ఆమెకు తెలుసు కాబట్టి ఆమె క్రీడాస్ఫూర్తితోటే ఆమె పంతొమ్మిది వందల యాభై రెండవ సంవత్సరంలో ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారిని కలిసి ఈ స్పోర్ట్స్ కోచింగ్ నిర్వహణకు ఒక పైలట్ ప్రాజెక్ట్ని తయారు చేసి ప్రధానమంత్రికి సమర్పించింది అంటే ఈ రెండు స్టేడియాలని మంచిగా చేసినట్లయితే ఇక్కడ మంచి కోచింగ్ని అందించడానికి అవకాశం ఉంటుందని ఎందుకు వారు స్వతహాగా టెన్నిస్ క్రీడాకారిని కాబట్టి వారికి క్రీడాకారుల యొక్క సాధక బాధకులని తెలుసు కాబట్టి వారు ఇప్పుడు మినిస్టర్గా స్పోర్ట్స్ మినిస్టర్గా ఉన్నారు కాబట్టి వందల యాభై రెండులో వారు ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారిని కలిసి స్పోర్ట్స్ కోచింగ్ నిర్వహణకు ఒక పైలట్ ప్రాజెక్ట్ను తయారు చేసి ప్రధానమంత్రికి సమర్పించారు అయితే ఆమె విజ్ఞప్తి మేరకు ఆమె చెప్పినట్టు సలహాల మేరకు ఆమె సూచించినట్టు సూచనల మేరకు కేంద్ర ప్రభుత్వం వెంటనే డెబ్బై ఐదు వేల రూపాయలని భారత ప్రభుత్వం మంజూరు చేసింది మంజూరు చేసి అక్కడ ఆ రెండు స్టేడియంలో క్రీడా వసతుల్ని కల్పించారు అయితే ఈ పంతొమ్మిది వందల యాభై మూడులో ఈ ప్రాజెక్టు ప్రారంభమై క్రీడల పట్ల మంచి దృష్టిని కేంద్రీకరించి ఈ మొదటి నాలుగు సంవత్సరాల్లో అంటే పంతొమ్మిది వందల యాభై మూడు నుంచి యాభై ఏడు వరకు ఈ పథకం ద్వారా మంచి పథకాలను మంచి ఫలితాలను సాధించారు ఈ పథకంలో చేసినటువంటి దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ ఫలితాలను బట్టి జాతీయ అంతర్జాతీయ పోటీలకు చక్కటి ప్రదర్శనలు ఇచ్చి గౌ గెలుపొందాలి అంటే అక్కడ క్రీడాకారులకు సరి అయినటువంటి శిక్షణ అందాలి అంటే ఇంకా ఈ నిర్వహణ అనేది అవసరము దీనికి ఆర్థిక అనేది అవసరము ఈ క్రీడా కార్యకలాపాలు నిర్వహణ కొనసాగాలంటే ప్రతి సంవత్సరం కూడా కేంద్ర ప్రభుత్వము సహాయాన్ని సహకారాలని ఇచ్చి ప్రోత్సహించాలనేది తెలుసుకొని ఈ పథకము ఒక పరిశోధన ప్రాజెక్టుగా మనసుల్లో నిలిచిపోయే విధంగా ఆరు నెలల్లో మంచి ఫలితాలని సాధించింది అందరి దృష్టిలో కూడా ఈ పైలట్ ప్రాజెక్టు చాలా చక్కటి అభినందనలను పొందగలిగింది అయితే ఈ పంతొమ్మిది వందల యాభై మూడు యాభై నాలుగు సంవత్సరంలో ఈ పథకానికి సేవలు అందించడానికి నలుగురు ఇండియా శిక్షకులను పెట్టారు ఒక విదేశీ శిక్షకుని నియమించారు అయితే వారి ద్వారా అథ్లెటిక్స్ హాకీ టెన్నిస్ క్రికెట్ టేబుల్ టెన్నిస్లో శిక్షణ ఇప్పించారు అంటే మన దేశంలో ఉండే శిక్షకులు కాకుండా ఇతర దేశంలో శిక్షకులు కూడా తీసుకురావడం వల్ల ఏంటి అంటే ఆ దేశంలో ఉండే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానివ్వండి ఆ దేశంలో ఉండేటువంటి పరిస్థితులు కానివ్వండి అన్నీ క్రీడాకారుడికి మంచిగా అవగతమవుతాయనేటువంటి ఉద్దేశంతో మంచి శిక్షణ ఇప్పించడం కోసం ఆ విధంగా చేశారు తద్వారా క్రీడాకారులకి చక్కటి శిక్షణ అంది మంచి ప్రదర్శన ఇచ్చి మంచి ఫలితాలను సాధించడం కూడా సక్సెస్ అయ్యారు ఆ విధంగా సాధించడంతో కేంద్ర ప్రభుత్వం ఈ పైలట్ ప్రాజెక్టు యొక్క విధి విధానాలను చూసి ఈ పైలట్ ప్రాజెక్టు సాధించినటువంటి విజయాలను చూసి వెంటనే సంతృప్తితోటి పంతొమ్మిది యాభై నాలుగు యాభై ఐదో సంవత్సరంలో రెండు లక్షల రూపాయల నిధుల్ని కేటాయించారు అంతకుముందుగా డెబ్బై ఐదు వేల రూపాయలు సాధిస్తేనే నాలుగు సంవత్సరాల్లో మంచి ఫలితాలని వీరు పొందారు అనేటువంటి విషయాలను వారు గమనించి మంచి ఫలితాలను పొంది మంచి కోచింగ్ని క్రీడాకారులకు అందిస్తున్నారు అనేటువంటి విషయాల్ని గమనించి యాభై నాలుగు యాభై ఐదో సంవత్సరంలో రెండు లక్షలను ఈ పథకాన్ని కేటాయించారు దీంతో కోచ్ల యొక్క ప్రాధాన్యత కూడా పెరిగింది కోచ్ ప్రాధాన్యత పెరిగి ఏం చేశారు ఇతర దేశాల్లో ఉండేటువంటి కోచులను ఇక ఆపేసి మన దేశంలో ఉండే కోచ్లనే తీసుకోవడం మొదలుపెట్టారు తర్వాత పంతొమ్మిది వందల యాభై ఐదు యాభై ఆరు సంవత్సరాల్లో కూడా దీనికి మూడు లక్షల రూపాయలని పంతొమ్మిది వందల యాభై ఆరు యాభై ఏడు సంవత్సరంలో నాలుగు లక్షల నిధుల్ని కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది అంటే ప్రతి సంవత్సరము ఈ పైలట్ ప్రాజెక్టుకి కేంద్ర ప్రభుత్వం నిధులను కేటాయిస్తుంది అంటే ఈ పైలట్ ప్రాజెక్టు వ్యా చేపట్టేటువంటి వ్యాయామ విద్యా కార్యక్రమాలు అనేవి చాలా చక్కగా ఉన్నాయి వచ్చేటువంటి ఫలితాలు కూడా చాలా చక్కగా ఉన్నాయటువంటి ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం నిధుల్ని మంజూరు చేస్తుంది ఆర్థికంగా వనరులు సక్రమంగా ఉన్నట్లయితే తప్పకుండా మంచి సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది మరే తర్వాత కాలంలో విదేశీ కోచ్లను తొలగించేసి స్వదేశీ కోచ్లతోటే ప్రభుత్వం మన శిక్షణ ఇప్పించటం మొదలుపెట్టింది ప్రభుత్వం మన కోచులతోటే చేయడము ఇంకా మంచి ఫలితాలను పొందడానికి అవకాశం కలిగింది ఈ పథకం యొక్క స్ఫూర్తితోటి వివిధ ప్రాంతాల్లో కూడా శిక్షణా కేంద్రాలను ప్రభుత్వం నెలకొల్పింది అంటే ఒక ఆ రెండు ప్రదేశాలనే కాకుండా మిగతా అన్ని ప్రదేశాల్లో కూడా ఢిల్లీ కలకత్తా బెంగళూరు ఇలాంటి ప్రదేశాల్లో కూడా ఈ యొక్క శిక్షణా కేంద్రాలను నెలకొల్పి ఈ యొక్క పథకం యొక్క స్ఫూర్తితోటి మంచి క్రీడాకారులను మంచి శిక్షకుల ద్వారా ఇప్పించడం జరిగింది తర్వాత ఈ పథకం యొక్క ప్రత్యేకతను దృష్టిలో ఉంచుకొని పాఠశాలలో కళాశాలలో చదువుతున్నటువంటి క్రీడాకారులు ఎవరైతే మంచి ప్రతిభను చూపుతున్నారో క్రీడల్లో మంచిగా రాణిస్తున్నారో జాతీయ స్థాయిలో కానివ్వండి ఇటు రాష్ట్ర స్థాయిలో కానండి అటు జాతీయ స్థాయిలో కానివ్వండి అంతర్జాతీయ స్థాయిలో కానివ్వండి ఎవరైతే రాణిస్తున్నారో వారికి స్కాలర్షిప్స్ని ఇవ్వడము స్టైపండ్స్ని కేటాయించడము అనేది ఈ పథకం ద్వారా వారు మొదలుపెట్టారు అంటే ఇండియా చరిత్రలోనే మొట్టమొదటిసారిగా కోచింగ్ క్రీడలకు కోచింగ్ అనేది క్రీడలకు చాలా అవసరమని గమనించినటువంటి ఈ పథకం కూడా ఇదే తర్వాత జాతీయ క్రమశిక్షణ పథకం అంటే నేషనల్ డిసిప్లైన్ స్కీమ్ దీన్ని షార్ట్ ఫామ్గా ఎన్డిఎస్ అంటారు ఇండియాకి స్వతంత్రం వచ్చిన తర్వాత జేకే బౌన్స్లే కేంద్ర డిప్యూటీ మంత్రిగా వ్యవహరిస్తున్నారు ఈయన జర్మనీ దేశ ట్రైనింగ్ని మన ఢిల్లీ పంజాబ్ రాష్ట్రాల్లో ఉన్నటువంటి విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలని ప్రతిపాదించాడు ఎందుకు అంటే జర్మనీ దేశంలో ఉండేటువంటి వ్యాయామ విద్య అనేది ప్రతి పౌరుడు కూడా చేసే విధంగా ఉంది ప్రతి పౌరుడు కూడా శారీరకంగా మానసికంగా సామాజికంగా అభివృద్ధి కావడానికి వ్యాయామ విద్య అవసరము అని గుర్తించినటువంటి దేశం జర్మనీ దేశం ఒక దేశము శాంతియుతంగా సామరస్యంగా సహకారంగా ఉండాలి అంటే ఆ దేశము వ్యాయామ విద్యలో అభివృద్ధి చెందాలని గుర్తించినటువంటి దేశం కూడా జర్మనీ దేశమే అందుకే జేకే బౌన్స్లే గారు కేంద్ర డిప్యూటీ మంత్రిగా ఉన్నప్పుడు జర్మనీలో ఉన్నటువంటి ట్రైనింగ్ని దృష్టిలో ఉంచుకొని వారు ఆ ట్రైనింగ్ని ఢిల్లీ పంజాబ్ రాష్ట్రాల్లో ఉన్నటువంటి విద్యార్థులకు అందించడం కోసం శిక్షణ ఇవ్వడానికి ప్రతిపాదించారు మరి ఈ స్కీమ్ని జులై ఇరవై నాలుగు పంతొమ్మిది వందల యాభై నాలుగులో కస్తూరి నికేతన్ లాజ్పుట్ నగర్లో ఢిల్లీలో ప్రారంభించారు అంటే బోన్స్లే ఈ స్కీమ్కి డైరెక్టర్గా వ్యవహరించారు ఎందుకు అంటే జర్మనీలో ఉండేటువంటి వ్యాయామ విద్యా కార్యక్రమాలను మనకి ఇక్కడ ప్రవేశపెట్టినట్లయితే అక్కడ జరిగేటువంటి కార్యక్రమాల యొక్క ముఖ్య ఉద్దేశాలు ఏంటి వాటి వల్ల జరిగేటువంటి లాభాలు ఏంటి అనేది మనకి తెలుస్తుంది మనం ఒక మూసలో పోసినట్టుగా వ్యాయామ విద్యా కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నాము కాబట్టి ఇతర దేశాల్లో ఉండేటువంటి వ్యాయామ విద్యా కార్యక్రమాలు కూడా మనం ఇక్కడ శిక్షణ ఇచ్చినట్లయితే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశం బోనస్లే గారిది మరి పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో ఈ స్కీమ్కి సంబంధించి శిక్షణా కేంద్రంని అనేటువంటి ప్రదేశంలో వందల అరవై మూడో సంవత్సరంలో బరువులా అనేటువంటి ప్రదేశంలో కూడా ఈ శిక్షణ కార్యక్రమాల్ని స్థాపించారు మరి ఈ నేషనల్ డిసిప్లిన్ స్కీమ్ ఇన్స్ ఇన్స్ట్రక్టర్ని కేంద్ర ప్రభుత్వము తొమ్మిది నెలలు శిక్షణ ఇచ్చి వివిధ రాష్ట్రాల పాఠశాలను నియమించింది అంటే ఈ ఈ డిసిప్లిన్ కమిటీ అంటే డిసిప్లిన్ స్కీమ్కి ఇన్స్ట్రక్టర్స్ అవసరం కదా వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వమే తొమ్మిది నెలలు ట్రైనింగ్ ఇచ్చింది ఈ తొమ్మిది నెలలు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వీరి యొక్క అవసరం ఎక్కడెక్కడ ఉంది అనేటువంటి విషయాలు గుర్తించి ఏ ఏ పాఠశాలకు వీరిని పంపించాలి అనేటువంటి విషయాలను గమనించి అన్ని పాఠశాలలకు వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి అన్ని పాఠశాలకు కూడా వీరిని నియమించింది ఈ ఎన్డిఎస్ శాఖ లక్షణాలు తెలుసుకుందాం అంటే యువకులు ఆరోగ్యము దేశభక్తిని పెంపొందించడము అంటే యువకులు ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఆ దేశం ఆరోగ్యంగా ఉంటుంది యువకులు శారీరకంగా ఆరోగ్యంగా ఉన్నట్లయితే వారు మానసికమైనటువంటి ఆరోగ్యాన్ని పొందగలుగుతారు మానసికమైన ఆరోగ్యం ఉన్నట్లయితే సామాజికంగా అందరితోటి చక్కగా ఉండగలుగుతారు అప్పుడు వారు దేశభక్తిని కూడా పెంపొందించడానికి ఉంటుంది అంటే దేశభక్తిని పెంపొందించుకోవాలంటే మనకి ఏముండాలి మనకి మానవతా విలువలు ఉండాలి మనకి ఓర్పు ఉండాలి మనకి త్యాగబుద్ధి ఉండాలి మరి ఇలాంటివన్నీ కూడా ఏ వ్యాయామ విద్యతోటే మనకి లభిస్తాయి అంటే ఒక ఆట ఆడినప్పుడు శిక్షకుడు ఏం చేస్తాడంటే అంటే చిన్న శిక్షణతోటి పై పెద్దగా తీసుకెళ్తుంటాడు ఒకటో టెస్ట్ అని రెండో టెస్ట్ అని మూడో టెస్ట్ అని ఇలా అంటే మొదటి టెస్టు చాలా తేలిగ్గా ఉంటుంది రెండో టెస్ట్ కొద్దిగా కష్టంగా ఉంటుంది మూడో టెస్ట్ బాగా కష్టంగా ఉంటుంది ఇలా ఓర్పు అనేది చేయడం కోసం అంటే ఓర్పు అనేది అంటే ఏదైనా తట్టుకునేటువంటి ఓర్పు అనేది అతనికి రావాలి తర్వాత గెలుపు అవటం అనేది సహజంగా తీసుకోవాలి అంటే గెలిచినా ఓడినా కానీ సమానంగా తీసుకునేటువంటి భావనని అతని కలగజేయాలి ఆ విధంగా త్యాగ బుద్ధి అనేది పెరుగుతుంది వారిలో గుణగణాలు కూడా మంచిగా పెంపొందడానికి అవకాశం ఉంటుంది అంటే సంఘానికి దేశానికి అవసరమయ్యేటువంటికి సరిపోయేటువంటిగా విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలి అంటే ఈ సంస్థ అనేది అవసరము అనేది తెలుస్తుంది తర్వాత నేతాజీ సుభాష్ చంద్రబోసు జాతీయ క్రీడా సంస్థ ఇది జూలై ఏడు పంతొమ్మిది యాభై సంవత్సరంలో మూడవ ఏషియన్ గేమ్స్ జపాన్ దేశంలో టోక్యో అని పట్టణంలో నిర్వహించబడింది అంటే ఈ టోక్యోలో జరిగినటువంటి ఈ ఏషియన్ గేమ్స్లో హాకీ ఫైనల్స్లో ఇండియా పాకిస్తాన్ ఓడిపోవడం అంటే ఇండియా పాకిస్తాన్కి జరిగినటువంటి ఈ మ్యాచ్లో మన దేశం పాకిస్తాన్ మీద ఓడిపోవడం అనేది మన భారత ప్రభుత్వాన్ని చాలా దిగ్భ్రాంతికి గురిచేసింది అసలు ఈ ఓటమికి కారణాలేంటి అసలు ఎందుకు మన టీం ఓడిపోయింది అని అధ్యయనం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఒక అడహ కమిటీని నియమించింది ఈ కమిటీకి చైర్మన్గా మహారాజు యాదవేంద్ర సింగ్ పాటియాలను నియమించారు ఈ దేశంలో వివిధ క్రీడలకు గేమ్స్కు అత్యున్నత స్థాయి గల అటువంటి కోచ్లను అందించేందుకు ఒక శిక్షణ సంస్థను కూడా ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు అంటే ఎక్కడైతే మన భారతదేశం పాకిస్తాన్ మీద ఎప్పుడైతే ఓడిపోయిందో దానికి ఓడిపోయినటువంటి కారణాలన్నింటినీ తెలుసుకొని భారత క్రీడా మండలి నుండి ఎంకే కౌల్ గారు ఎంఎన్ కపూర్ అనేటువంటి ఇద్దరు సభ్యులని పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో రోమ్లో నిర్వహించినటువంటి ఒలింపిక్స్ని అధ్యయనం చేయడానికి ఒక కమిటీని వేశారు దాన్నే కౌల్ కపూర్ కమిటీ అని అన్నారు ఈ భారత ప్రభుత్వము అడహక్ ఎంక్వైరీ కమిటీ పేరుతోటి వీరిని నియమించి ఈ పంతొమ్మిది వందల అరవై ఒకటో సంవత్సరంలో వీరి నివేదికను ప్రభుత్వానికి అందజేశారు అంటే సంవత్సరం పాటు దీని మీద స్టడీ చేశారు వారు స్టడీ చేసి దాంట్లో జరిగిన లోటుపాట్లు ఏంది ఎందుకు ఓడిపోవడానికి కారణాలన్నీ తెలియజేశారు ఈ నివేదికలో రాజకుమారి క్రీడా కోచింగ్ స్కీమ్ని రద్దు చేసి జాతీయ క్రీడా సంస్థ పాఠ్యాలలో స్థాపించాలని ప్రతిపాదించారు అంటే అప్పటి వరకు జరుగుతున్నటువంటి క్రీడా శిక్షకుల్లో రాజకీయ రాజకుమారి క్రీడా కోచింగ్ స్కీము మంచిగానే జరుగుతుంది అప్పటికి డాక్టర్ కేఎల్ శ్రీమతి కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు ఈ సంస్థను మే నెల ఏడవ తేదీన పంతొమ్మిది అరవై ఒకటో సంవత్సరంలో ప్రారంభించారు అంటే తర్వాత దీన్ని నేతాజీ సుభాష్ చంద్రబోస్ క్రీడా సంస్థగా మార్పు చేశారు అంటే ఈ సంస్థ యొక్క విధి విధానాల గురించి దీని యొక్క విధుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం అంటే వివిధ గేమ్స్లో నిష్ణాతులైనటువంటి కోచ్లను ఫస్ట్ తయారు చేయాలి మనం మంచి కోచ్ ఉన్నట్లయితే మంచి క్రీడాకారుడు తయారవుతారు మంచి కోచ్ లేనట్టయితే మంచి క్రీడాకారుడు తయారు కారు కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి కోచ్లకు సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించినట్లయితే వారు మంచి క్రీడాకారులను తయారు చేయడానికి ఉపయోగపడతారు అనేటువంటిది దీని యొక్క ఈ సంస్థ యొక్క ఉద్దేశం అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనేటువంటి జాతీయ టీములకు తర్ఫీదును కూడా ఇవ్వడము గేమ్స్ స్పోర్ట్స్కి సంబంధించి సాహిత్యాన్ని తయారు చేయడము వ్యాయామ ఉపాధ్యాయులకు పునస్పరణ కోర్సుల్ని నిర్వహించడము స్పోర్ట్స్ గేమ్స్పై పరిశోధనలు చేసే వారికి సహాయ సహకారాలను అందించడము తర్వాత క్రీడాకారులకు తర్వాత శిక్షకులకు సెమినార్స్ని క్లినిక్స్ని టోర్నమెంట్స్ని సభల్ని గేమ్స్ని స్పోర్ట్స్ పైన నిర్వహించడము అదేవిధంగా అప్రో ఏషియన్ దేశాల్లో ఉండేటువంటి కోచ్లకు కూడా మన ఎన్ఐఎస్ కోచింగ్ ఇవ్వడానికి సహాయపడుతుంది అంటే పాఠశాలలో కాలేజీల్లో విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు ఎవరైతే గేమ్స్ స్పోర్ట్స్లో చక్కటి ప్రతిభను కనబరుస్తున్నారో వారిని ప్రోత్సహించడం కోసము దేశము వారికి స్కాలర్షిప్ని ఇవ్వడము వారికి మంచి బహుమతులను అందించడము వారికి బిరుదులను ఇవ్వడము ఇలాంటివన్నీ చేస్తుంది అంటే ప్రాథమిక స్థాయి నుంచే గేమ్స్ స్పోర్ట్స్ అభివృద్ధి చెందాలి అంటే నెహ్రూ యువ కేంద్రాలు ఉన్నాయి వాటిని మనం ప్రోత్సహించినట్లయితే మంచి క్రీడాకారులను తయారు చేయొచ్చు అనేటువంటి ఉద్దేశంతో నెహ్రూ యువ కేంద్రాలను కూడా సహాయపడటం తర్వాత ప్రాంతీయ కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేయడం ఎక్కడైతే ప్రాంతీయ కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేశారో అక్కడే హాస్టల్స్ని ఏర్పాటు చేయడం అంటే ఆహార వసతిని ఏర్పాటు చేయడం లాంటి నెలకొల్పారు ఈ విధంగా ఇండియా క్రీడా అథారిటీ అంటే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సాయాధ్వర్యంలో పంతొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరంలో తొమ్మిదో ఏషియన్ గేమ్స్ విజయవంతంగా నిర్వహించబడ్డాయి అంటే ఈ సంస్థ సొసైటీ రిజిస్ట్రేషన్ యాక్ట్ పంతొమ్మిది అరవై ప్రకారంగా రిజిస్ట్రేషన్ చేయబడింది అంటే భారతదేశంలో గేమ్స్ స్పోర్ట్స్ అభివృద్ధికి ప్రమాణాలు పెంపించడానికి ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశాలు చూద్దాం అంటే డీనీ నేషనల్ స్టేడియం యొక్క నిర్వహణ బాధ్యత ఏషియన్ గేమ్స్ తర్వాత ఈ సంస్థకి ఇవ్వబడింది అంటే మే నెలలో పంతొమ్మిది ఎనభై ఏడవ సంవత్సరంలో జాతీయ విద్యా వ్యవస్థను స్థాయిలో విలీనం చేశారు దేశంలో క్రీడల అభివృద్ధికి స్థాయి ఒక సంస్థగా గుర్తించబడింది అంటే మొట్టమొదట ఈ సాయి జనరల్ బాడీకి ప్రధానమంత్రులు ప్రెసిడెంట్గా వ్యవహరించేవారు ఈ సంస్థ పాలనా వర్గానికి అధ్యక్షులుగా కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి కేంద్ర యువజన శాఖ మంత్రి ఉపాధ్యక్షులుగా వారించేవారు అయితే నిబంధనల ప్రకారంగా ఈ సంస్థ సరస సమావేశం సంవత్సరానికి ఒకసారి నిర్వహించబడేది అయితే పరిపాలన వ్యవహార విభాగం మాత్రం ప్రతి మూడు నెలలకు ఒకసారి నిర్వహించాలి యువజన వ్యవహార శాఖ మంత్రి క్రీడల శాఖ మంత్రి మానవ వనరుల శాఖ మంత్రి జనరల్ బాడీ సభ్యులను కార్యదర్శులుగా ఎంపిక చేస్తారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం సాయి జనరల్ బాడీని గవర్నింగ్ బాడీని పునర్నిర్మాణం చేసింది ఇంతకుముందులాగా ప్రధానమంత్రి సాయి జనరల్ బాడీకి ఎక్స్అఫీషియా అధ్యక్షులుగా వ్యవహరించేవారు అయితే సాయి జనరల్ బాడీ చూద్దాం ఈ జనరల్ బాడీ పాలక వర్గంలో నలభై మూడు మంది సభ్యులుంటారు వీరిలో పదహారు మంది ఎక్స్అఫీషియా సభ్యులు ఇరవై ఏడు మంది సభ్యులు వివిధ రంగాల నుంచి ప్రభుత్వం నియమిస్తుంది గవర్నింగ్ బాడీ ఈ బాడీ పాలక వర్గంలో ఇరవై ఎనిమిది మంది సభ్యులు ఉంటారు వీరిలో పదహారు మంది సభ్యులు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిర్వహించబడతారు మిగిలిన పన్నెండు మంది సభ్యులు ఎక్స్ అఫిషియన్ సభ్యులుగా వ్యవహరిస్తారు ఇండియా స్పోర్ట్స్ అథారిటీ లక్ష్యాలు అంటే దేశంలో ప్రస్తుతం ఉన్నటువంటి పథకాల ద్వారా క్రీడా కార్యక్రమాలు పెంచి వాటి అభివృద్ధికి ప్రమాణాలకు పెరుగుదలకు కృషి చేయడానికి ఈ ఇండియా స్పోర్ట్స్ అథారిటీ లక్ష్యాన్ని పెట్టుకుంది అంటే క్రీడల అభివృద్ధి కొరకు పరిశోధన చేయడానికి ప్రోత్సహించడం దేశమంతటా కూడా మౌలిక వస్తువులు ఏర్పాటు చేయడం అభివృద్ధి పరచడం కోచ్లను అధికారులను క్రీడాకారులకు మంచి వసతులు కల్పించడం దేశవ్యాప్తంగా క్రీడా శిబిరాలను ఏర్పాటు చేయడం తర్వాత టోర్నమెంట్స్ను కండక్ట్ చేయడం ప్రస్తుతం ఉన్నటువంటి క్రీడా సంస్థల యొక్క నిర్వహణకు కొత్త క్రీడా సంస్థలను ఏర్పాటు చేయడం తర్వాత క్రీడల అభివృద్ధి కొరకు కేంద్రాలను ఏర్పాటు చేయడం దేశంలో క్రీడా పరికరాలను తయారు చేసేటువంటి పరిశ్రమలను ప్రోత్సహించడం ఉన్నత స్థాయి శిక్షణ వివిధ క్రీడల సౌకర్యాలను కల్పించడం జాతీయ అంతర్జాతీయ స్థాయికి వెళ్ళేటువంటి క్రీడాకారులను ప్రోత్సహించడం జాతీయ అంతర్జాతీయ స్థాయి క్రీడా సమాఖ్యాల మధ్య సమన్వయపరచడం సాహిత్య ప్రచురణను చేయడము సెమినార్స్ను చేయడము ఈ విధమైనటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా ఈ స్థాయి చేస్తూ ఉంది అంటే మంచి ప్రతిభ కలిగినటువంటి విద్యార్థులకు ఉత్తమమైనటువంటి స్కాలర్షిప్స్ని ఇవ్వడము స్టైఫండ్స్ ఇవ్వడము ఉత్తమ క్రీడాకారులను తయారు చేయడం అనేది దీంట్లో అయితే దీంట్లో ఉత్తమ క్రీడాకారులుగా ఎవరైతే క్రీడాంశాల్లో బాగా వారు చేస్తారో వారికి అవార్డును ప్రదానం చేయడం కూడా చేశారు దీంట్లో ఇండియా స్పోర్ట్స్ అథారిటీ నాలుగు విభాగాలుగా నిర్వహిస్తారు చూద్దాం ఒకటి వ్యాయామ విద్యా క్రీడా విభాగము రెండవది నిర్వహణ విభాగము మూడు స్టేడియంల విభాగము నాలుగోది క్రీడాకారుల విభాగం అంటే ఇది వ్యాయామ విద్యా క్రీడల విభాగం అనేది ఈ విభాగం పాఠ్యాల్లో స్థాపించబడింది దీన్నే నేతాజీ సుభాష్ చంద్రబోసు ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ అంటారు దీంట్లో రెండు సంవత్సరాల ఒక సంవత్సరం డిప్లొమా కోర్సులు రెండు సంవత్సరాల మాస్టర్ డిగ్రీ కోర్సులు ఆరు వారాల స్పోర్ట్స్ కోర్సు సర్టిఫికెట్లు ఇవన్నిటిని కూడా అంటే మనకి వ్యాయామ విద్యా శిక్షకులను తయారు చేయడానికి చేయటం ఈ సర్వీస్లో ఉన్నటువంటి వ్యాయామ ఉపాధ్యాయులకు కూడా పునఃస్మరణ కోర్సుని నిర్వహిస్తుంది నెక్స్ట్ ఇది లక్ష్మీబాయి నేషనల్ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో అంటే పద్దెనిమిది సంవత్సరంలో ఎనభై స్థాపించబడింది ఈ కళాశాల మూడు సంవత్సరాలకు బీపీడీ కోర్సును రెండు సంవత్సరాల యొక్క ఎంపీడీ కోర్సులు నిర్వహిస్తుంది ఈ కళాశాల ముందుగానే లక్ష్మీబాయి నేషనల్ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజీ గ్వాలియర్లో పంతొమ్మిది వందల యాభై ఏడులో నిర్వహించబడింది ఈ కళాశాల కూడా సాయాదరణలో నడుస్తుంది ఈ కళాశాలను పంతొమ్మిది వందల తొంభై ఐదులో డీమ్డ్ యూనివర్సిటీగా గుర్తించారు తర్వాత నిర్వహణ విభాగం దీనిలో రెండు విభాగాలు ఉంటాయి మొదటి విభాగాల్లో క్రీడాభివృద్ధికి ఒక డైరెక్టరేట్ ఉంటారు రెండో విభాగం ప్రత్యేక ప్రాంత గేమ్స్ వనరులకు ఒక డైరెక్టరేట్ ఉంటారు ఈ రెండు డైరెక్టరేట్లు కూడా క్రీడల యొక్క అభివృద్ధికి బాగా ప్రోత్సాహం చేయడానికి ఉపయోగపడుతుంది స్టేడియంలో విభాగం భారతదేశంలో ఉన్నటువంటి అన్ని స్టేడియాలు కూడా పంతొమ్మిది ఎనభై రెండవ సంవత్సరంలో స్థాయి ఆదనలకి తీసుకురాబడింది అయితే దీని యొక్క ఈ యొక్క స్థాయికి ఆర్థికపరమైన వరల్ని స్థాపించేది అంటే అన్ని చూసుకునేది కేంద్ర ప్రభుత్వమే మరి క్రీడాకారుల విభాగము ఈ విభాగము ఆట వస్తువులను సమకూర్చడము ద్రవ్యాలపైన పరిశోధనలు చేయడము ఈ విభాగం యొక్క ముఖ్య బాధ్యత అంటే ఎంపిక చేసినటువంటి క్రీడాకారులకు దీర్ఘకాలిక శిక్షణ ఇవ్వడానికి అంతర్జాతీయ క్రీడా పోటీలకు క్రీడాకారులను తయారు చేయడము ఈ విభాగం యొక్క బాధ్యత భారత ప్రభుత్వం తెలియజేసినటువంటి విధానాలంటివి వాటి యొక్క స్కీముల గురించి మనం తెలుసుకుందాం తిరిగి మరొక క్లాస్లో మనం కలుసుకుందాం